हाय हेलो वेलकम टू अवर चैनल रीसेंट गा रेशन कार्ड स्टेटस ये विधंगा तेलुसुकोवालनि ओक वीडियो चेयडं जरिगिंदी। प्रेजेंट अयिते रेशन कार्ड स्टेटस संबंधिंचिन लिंक अनेदि वेबसाइट नुंडि अयिते डिलीट चेयडं जरिगिंदी। काकपोते ओक अप्लिकेशन द्वारा कूडा मनं स्टेटस नि अनेदि तेलुसुकोवच्चु। अप्लिकेशन वच्चेसि प्ले स्टोर ओपन चेसि टी रेशन अनि एंटर चेयंडि। ऑफिशियल एप्लीकेशन तेलंगाना गवर्नमेंट संबंधी एप्लीकेशन इंस्टॉल चेसुकोवाली। इंस्टॉल चेसुकुन्न तर्वात एप्लीकेशन ओपन मीद क्लिक चेस्ते मनकु ओपन कावडम जरुगुतुंदी। इंदुलो इक्कड मी सेवा डिस्ट्रिक्ट वाइज एप्लीकेशन स्टेटस उंटुंदी। दीनी मीद क्लिक चेयंडी। इंदुलो डेली वाइज स्टेटस लु मरियु इप्पटिदाका ए उन्नायि अनेवि अवालने दानि मीद क्लिक चेसुकोनी डेट सेलेक्ट चेसुकोनी సెలెక్ట్ చేసుకోండి। గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ స్టేటస్ సంబంధించినవి రావడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ వైస్। చూడండి ఇందులో ఆల్ డిస్ట్రిక్ట్ వైస్ స్టేటస్ రావడం జరుగుతుంది। లేటెస్ట్ గా డైలీ అప్లై చేసిన కొద్ది మనకు ఇందులో స్టేటస్ లనేవి చూసుకోవచ్చు। ఇప్పుడు చూడండి అప్లికేషన్ నంబర్లు ఉన్నాయి, మీసేవ ఎంట్రీ డేట్ ఉంటుంది, పెండింగ్ ఎక్కడ ఉంది అనేది చూపించడం జరుగుతుంది। ప్రెజెంట్ అన్ని కొత్తగా అప్లై చేస్తున్న వారు కాబట్టి ఇల్లు ఇన్స్పెక్టర్ దగ్గర పెండింగ్ అని చూపిస్తుంది। ఒకవేళ ఇక్కడ నుండి నెక్స్ట్ పెండింగ్ ఎట్ తహసీల్దార్ కో దగ్గరికి ఉంటే తహసీల్దార్ అని చూపిస్తుంది, పెండింగ్ ఎట్ డిసిఎస్ఓ ఉంటే డిసిఎస్ఓ అని చూపిస్తుంది, అప్రూవ్డ్ అయితే అప్రూవ్డ్ అన్నట్టు, రిజెక్ట్ అయితే రిజెక్ట్ అన్నది మనకు చూపించడం జరుగుతుంది। ఈ విధంగా స్టేటస్ తెలుసుకోవచ్చు మీ యొక్క అప్లికేషన్ని, లేదా మీ సేవా సెర్చ్ ద్వారా కూడా చేసుకోవచ్చు। ఇందులో మీ సేవా నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ ఉంటే అప్లికేషన్ నంబర్ ద్వారా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి। అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క స్టేటస్ అనేది రేషన్ కార్డ్ యొక్క స్టేటస్ రావడం జరుగుతుంది। ఓకే ఫ్రెండ్, ఈ విధంగా కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకున్న వారు, లేదా ఇదివరకే అప్లై చేసి చాలా రోజులు అవుతున్న వారు కూడా స్టేటస్లు చూసుకోవచ్చు। ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ।